మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రామన్పేట మున్సిపాలిటీ పరిధిలో అక్రమంగా పర్మిషన్ లేకుండా నిర్మించిన కట్టడాలపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఎన్ఫోర్స్మెంట్ టీం ఆధ్వర్యంలో తనిఖీలు చేపడతామని, అనుమతి లేకుండా కట్టడాలు నిర్మించవద్దని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యాదగిరి, మున్సిపల్ సిబ్బంది, అకౌంటెంట్ రేణుక, కాలటి ప్రసాదరావు శ్రీనివాస్, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సో ప్రీ బడ్జెట్ మీటింగ్తో పాటు మన రామాయపేట మున్సిపాలిటీలో కొన్ని కొన్ని మేజర్ వర్క్స్ నడుస్తున్నాయి. మనకి ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, క్రెమేటోరియా ఇంకా పాటు కొన్ని ఇంకా వర్క్స్ కూడా ఉన్నాయి. అవి కూడా ఇన్స్పెక్షన్ చేసి ప్రోగ్రెస్ రివ్యూ చేయడం జరిగింది. కొన్ని ప్లేస్లో మనకి ఎక్కువ డిలే ఉంటాయి కాబట్టి ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాంట్రాక్టర్కి ఎక్స్పెడైట్ ద వర్క్. మిగతా ప్లేస్లో మనకి క్లియరెన్స్ ఉంటే అవి కూడా మనం 2-3 నెలల్లో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధము అమలు కావడం లేదు. విచ్చలవిడిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కానీ, వీళ్ళు అడపాదడప దాడులు చేసి తెచ్చిన ప్లాస్టిక్ కవర్లు కూడా తిరిగి వాళ్ళకే ఇస్తున్నారు. మున్సిపల్ ప్లాస్టిక్ మీద మాత్రం కొద్దిగా ప్రతి కిరాణా దుకాణం ప్రతి దుకాణం ప్లాస్టిక్ ఒకసారి మీరు పెనల్టీ పెట్టడానికి ఈజీ అయింది, కానీ వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ ఇవ్వడానికి కూడా మనదే బాధ్యత ఉంది. వాళ్ళే ప్లాస్టిక్ కాకుండా ఇంకా ఏం వాడుకోవాలి? జూట్ బ్యాగ్స్ ఉన్నాయి, క్లోత్ బ్యాగ్స్ ఉన్నాయి, మిగతా అవైలబుల్ ఉన్నాయా మున్సిపాలిటీలో లేదా, అది కూడా మనమే చూసుకోవాలి. ఒకసారి మనం మెప్మా స్టాఫ్తో పాటు కమిషన్తో కూడా రివ్యూ చేస్తాం, అది కూడా మనం ఇన్షోర్ చేస్తాం. తెచ్చిన కవర్స్ కూడా పళ్ళి తిరిగి వాళ్ళకే ఇస్తున్నారని మళ్ళీ వాళ్ళకే ఇస్తున్నారని ఏమైనా కేసు ఉంటే మీరు కూడా ఇవ్వండి, మనకి మనం ఇప్పుడే రివ్యూ చేయవచ్చు. మేము ఇండిటాక్సీలు కొంచెం పెరిగి వచ్చినాయి, డబుల్ వచ్చినాయి. అదేదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిందని చెప్పారు. అవి మళ్ళీ రివిజన్ చేసి తగ్గించిన తర్వాత వసూలు చేస్తాం అన్నారు. పూర్తి స్థాయిలో తగ్గలేదు, కొన్ని తగ్గినాయి, కొన్ని తగ్గలేదు, కానీ బిల్లులు మాత్రం వసూలు చేస్తాం. చాలా వరకు రావడం ఫస్ట్ మొత్తం వచ్చింది. గతంలో 1000 రూపీస్ ఉన్న బిల్లు ఇప్పుడు వచ్చేసరికి 6000-7000 వస్తుంది పర్ 6 మంత్స్. కమిషనర్ దృష్టిలో ఉన్నా గానీ అక్కడ చర్యలు తీసుకోవచ్చు. మనకి మున్సిపాలిటీలో ఏమైనా పర్మిషన్ లేకుండా, అనుమతి లేకుండా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అది మనకి ఎన్ఫోర్స్మెంట్ టీం ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ. ప్రతి మున్సిపాలిటీలో ఎన్ఫోర్స్మెంట్ టీం కూడా ప్రతి నెల మీటింగ్ తీసుకొని అది రివ్యూ చేయాలి, ఎక్కడెక్కడ ఎలా నడుస్తున్నాయి అదే మీద యాక్షన్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పటివరకు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ మీటింగ్ జరిగినట్టు దాకా లాస్ట్ వరకు కమిషనర్ కూడా ఇన్ఛార్జ్ ఉన్నారు కాబట్టి మేబీ కొద్దిగా లాప్స్ ఉంది, కానీ ఇప్పుడే మనం ఫాలో అప్ చేస్తాం.